ఉండగా మరి వాతావరణము అనుకూలించక పలు గ్రామాల్లో కరెంటు కోత ఏర్పడటంలో సాగునీటి మన వాడకానికి ఉపయోగించే నీరు వల్ల నీరు కూడా లేక పేదలు ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, సిఐ గారు, ఏసీపీ గారు, అలాగే మన స్థానిక ఎస్ఐ గారు ఇలా అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను నిరుపేదలు కొన్ని కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో వచ్చేసి మరి మూడు మేర మట్టి పేరుకుపోయి వాళ్ళు ఆ ఇల్లు శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో ఉండి కనీసము వారికి ఫుడ్ బెడ్ లేని పరిస్థితుల్లో వారికి కావాల్సినటువంటి టిఫిన్ సెక్షన్ కానీ అలాగే భోజన వసతులు కానీ నిన్న జీకొండూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ మురళి గారు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేర మరి ముత్యాలపాడు గ్రామంలో కూడా ఒక 800కి, నిన్న జీకొండూరు గ్రామంలో మేము ఒక 800కి పద్దూరు బుల్లి మేము కలిపి చేయడం జరిగింది. అలాగే మరి చెంటూరు గ్రామస్తులు కూడా మరి మా ఊళ్ళో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. వాటర్ సమస్య ఉందంటే మరి ఇక్కడికి ట్యాంకీలు పంపడం జరిగింది. ఈ నిన్న ఇవాళ ఈ రెండు రోజులు మరి అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెట్టి మరి నరసాయిగూడెం తినపాక గ్రామాల్లో ఉన్నటువంటి పుట్టకుక్కల కంపెనీ దగ్గర 20 మంది ఇరుక్కుపోతే వాళ్ళని కూడా ఎన్డీఆర్ సిబ్బంది ద్వారా మేము కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి వాళ్ళని కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న సాయంత్రం ఇటు నుండి ఆత్కూరు గ్రామం ఉండి ముత్యాల గ్రామం వైపు ముత్యాలంపాడు గ్రామం వైపు వెళ్ళేవాళ్ళు అక్కడ వాగులో ట్రాక్టర్ బాల్తో పడతాం, దాంతో 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో కూడా మరి 9 మందిని ఆత్కూరు గ్రామం వారు, ఇటు కొండూరు నుంచి మేము అధికారులు అందరం వెళ్ళి కూడా 9 మందిని తీసుకురావడం జరిగింది, రక్షించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక అమ్మాయి చనిపోయింది, దానికి మేము చాలా బాధపడుతున్నాం. అది ఆ పాప ముత్యాలంపాడు గ్రామస్తురాలు. మరి ఈ కార్యక్రమాల్లో ఇంకా ఏ గ్రామం నుంచి ఎటువంటి సౌకర్యం కావాలన్నా కూడా మేము పార్టీ తరఫున ముందుకుంటామని మరి కోరుతున్నాము. తెలియజేస్తారండి, ఈ వరద ముంపు వల్ల నష్టపోయిన గ్రామాల్లో ముత్యాలంపాడు నుంచి 3 రోజుల నుంచి ముత్యాలంపాడు వెళ్ళలేని గ్రామాలు 3 రోజుల నుంచి రాకపోకలు బంద్ అయిపోయి కనీసం ఆహారం నీళ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఒక ముత్యాలంపాడు గ్రామానికి 10 కృష్ణ వాటర్ ట్యాంకర్లు 800 మందికి ఆహారం హరి ముత్యాలంపాడు హరిజన వాడికి 800 మందికి ఆహారం అందజేయడం జరిగింది. అలాగే ఆత్కూరు చెంటూరు గ్రామాల్లో కూడా కృష్ణ వాటర్ దాదాపు ఒక 20 ట్యాంకర్లు సరఫరా చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవన్నీ కూడా రేపు ఎల్లుండి కూడా వరద ఎప్పుడైతే క్లియర్ అయ్యే వరకు ఇవన్నీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మొత్తం మండలం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారా లేకపోతే ఏ గ్రామాలు అయితే ఇబ్బంది ఉన్నాయో మాకు అందుబాటులో ఉన్నంత వరకు మేము చేయగలిగిన వరకు చేస్తూ ఉన్నాం. నేను జీకొండూరులో సురేష్ గారు 800 మంది భోజనాలు ఏర్పాటు చేశాడు. అలాగే వాళ్ళ పొద్దు నుంచి దాదాపు 100 ట్యాంకర్లు వాటర్ ఎటన్నా కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ వరద ఎప్పుడైతే తగ్గి అందరూ మోటార్లు కరెంటు అంతా పునరావృతం అయ్యే వరకు కూడా అధికారులు వాళ్ళందరితో మాట్లాడటం జరుగుతుంది. అధికారులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎస్ఐ గారు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మేము చేయగలిగినంత వరకు చేస్తున్నాం. ఇంకా కూడా ఈ వరద క్లియర్ అయ్యే వరకు వాళ్ళకి తోడుంటామని తెలియజేయండి. ఈ తుఫాను కారణంగా విద్యుత్ కొరత ఏర్పడటం వలన గ్రామంలో తాగునీరు కృష్ణా వాటర్ పూర్తిగా స్తంభించిపోయింది. దీని నిమిత్తం తెలుగుదేశం నాయకులను మేము ఎట్లా మాకు ట్యాంకర్లు ఏర్పాటు చేయవలసిందిగా మండల నాయకులు అంకు సురేష్ గారిని, మురళి గారిని మేము కోరటమైనది. వారు సకాలంలో స్పందించి మా గ్రామానికి 8 కృష్ణా వాటర్ ట్యాంకులు ఓడగొన్నుటకు 6 మామూలు సాధారణ నీళ్లు ట్యాంకులు ఏర్పాటు చేసినారు. వారు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాలపై చెవుటూరు గ్రామమునకు వెచ్చిముచ్చాలంపాడు గ్రామమునకు 2 చోట్ల కూడా ఈ నీటిని ఏర్పాటు చేసినారు. వెచ్చిముచ్చాలంపాడులో నిరాశ్రయులైన పేద ప్రజలకు 800 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినారు. అంకు సురేష్ గారు, మురళి గారు, ప్రతిపాటి ఆదాము, గణపతి,
పొన్నారావు తదితరులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినారు.